హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట. అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము సపోటాల జ్యూస్ ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సపోటాలు అయితే మరి పొక్కు తీసి గింజలు తీసి ముక్కలు కోసి పెట్టాను ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది, సపోటాలు చాలా బాగున్నాయి, పండు సపోటాలు. మరి ఈ సపోటాలు ఒక 5-6 సపోటాలు ఫ్రెండ్స్ ఒలిచి ముక్కలు చేసి పెట్టానన్నమాట. దాంట్లోకి కావాల్సిన పదార్థాలు 1/2 కప్పు పంచదార ఫ్రెండ్స్, చాలు కొంచెం చాలు. మరి 1-2 స్పూన్లు బూస్ట్, 1 కప్పు పాలు. ఈ పాలు బాగా కాగబెట్టి చిక్కగా కాగబెట్టి పెట్టాను ఫ్రెండ్స్. ఇవే ఫ్రెండ్స్, ఇంకేం పడలేదు జ్యూస్కి. మరి ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు జార్లో వేద్దాం ఫ్రెండ్స్. ముక్కలు వేసేసి పంచదార వేసి బూస్ట్ వేసి కొట్టేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. సరేనా, కొంచెం కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, తర్వాత బూస్ట్ 1 స్పూను వేసానన్నమాట. ఇంకొక ట్రిప్కి ఇంకొక స్పూన్ వేద్దాం ఫ్రెండ్స్. సరేనా, చూడండి ఇలా అన్నమాట. ఓకే, ఇప్పుడైతే నేను పాలు పోస్తున్నాను, చూడండి చిక్కగా ఉంటే బాగుంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా మిక్సీ పట్టేసి మరీ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, సపోటాల జ్యూస్ రెడీ అయిపోయింది. మరి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్, చిక్కగా చూడండి. ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. పాలు మేమే కాగబెట్టి వేసుకోవచ్చు, పచ్చిపాలు వేయకుండా, కాబట్టి బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇప్పుడైతే నేనైతే వేస్తున్నాను. ఓకే, ఇలా అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. మా ఇంట్లో అయితే ఈరోజు సపోటాల జ్యూస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు కానీ ఈ సపోటాల జ్యూస్ చేయటం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా చాలా చాలా రకాల జ్యూసులు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్.